హాయ్ మా చంద్ర, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో మనీ వ్యూలో మనం రీపేమెంట్ ఎలా చేయాలనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అలానే మనం మనీ వ్యూ అనే యాప్లో మనం రీపేమెంట్ చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారనే విషయం గురించి కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా అయితే మనం మాట్లాడుకుందాం. కాబట్టి వీడియో మొత్తం అయితే చూడండి, మీకు ఒక అంచనా అయితే వస్తుంది. అలానే మీరు కానీ మన ఛానల్ కానీ కొత్తగా చూస్తుంటే మాత్రం దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయగలరు. మనకి మనీ వ్యూలో లోన్ అయితే టూ టైప్స్కి అయితే ఉంటుంది. మనం కార్డ్ యూజ్ చేసుకుంటే ఒక టైప్గా మనం చెప్పుకోవచ్చు, అలానే మనం లోన్ కొంత తీసుకొని దాన్ని ఈఎంఐ పద్ధతిలో కట్టుకునేది ఇంకో విధంగా మనం చెప్పుకోవచ్చు. రెండిట్లో మనం ఎలాగ పే చేయాలనే విషయం గురించి, రీపేమెంట్ ఎలా చేయాలనే విషయం గురించి ఇప్పుడు నేను క్లియర్గా అయితే మీకైతే నేను అయితే చూపిస్తాను. కాబట్టి క్లియర్గా అయితే మీరైతే వీడియో మొత్తం అయితే చూడగలరు. ఫస్ట్ మీరు మనీ వ్యూ యాప్ అయితే ఓపెన్ అయితే చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు యూజ్ చేసిన లిమిట్ అయితే అక్కడైతే పడుతుంది. సపోజ్ మీరు ఈఎంఐ అంటే మీరు లోన్ తీసుకుంటే మాత్రం ఇక్కడ ఈఎంఐ అని అయితే పడుతుంది. అక్కడ పే ఎర్లీ మీద అయితే క్లిక్ చేయండి. సపోజ్ మీ డ్యూ డేట్ ఉంటే మాత్రం పే మీద అయితే క్లిక్ చేయండి. మీరు ముందు స్క్రీన్కి అయితే వెళ్తారు. మీరు ముందు స్క్రీన్కి వెళ్ళినప్పుడు అక్కడ మీకు మొత్తం రెండు ఆప్షన్లు అయితే చూపిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ మనం చూసుకున్నామంటే ఇప్పుడు ఉన్న డ్యూ అమౌంట్ మొత్తం కడతారా, లేకపోతే మీ ఉన్న డ్యూ అమౌంట్లో ఎంతో కొంత అంటే పార్టులు పార్టులు కడతారా అని అడుగుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ 50,000 డ్యూ ఉంటే దాంట్లో 5,000 ఇప్పుడు 5,000 తర్వాత అలా కడతారా అని అడుగుతుంది. మీరైతే అమౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మొత్తం ఒకేసారి కడితే మాత్రం మొత్తం అయితే సెలెక్ట్ చేసుకోండి. పార్టులు పార్టులుగా కట్టాలనుకుంటే మాత్రం సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఎంత అమౌంట్ కట్టాలనుకుంటున్నారో అంత అమౌంట్ అయితే అక్కడైతే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు అంత అమౌంట్ అయితే అక్కడైతే ఎంటర్ అయితే చేయండి. మీరు అమౌంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ పే నౌ అనే ఆప్షన్ ఉంది కదా, మీరైతే దాని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. పే నౌ అనే ఆప్షన్ మీద అయితే మీరైతే క్లిక్ చేయండి. మీరు పే నౌ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత అక్కడ మొత్తం పేమెంట్ ఆప్షన్ మనకు మూడు అయితే వస్తాయి. ఫస్ట్ ఆప్షన్ మనం చూసుకున్నామంటే మనకి యూపీఐ యాప్స్ అన్నమాట, అంటే పేటిఎం కానీ ఫోన్పే కానీ అలాంటి యూపీఐ యాప్స్ ద్వారా అయితే మనం అయితే కట్టవచ్చు. మనం సెకండ్ ఆప్షన్ మనం చూసుకున్నామంటే డెబిట్ కార్డ్ ఆప్షన్ అని మనం చెప్పుకోవచ్చు. మీ డెబిట్ కార్డ్ నెంబర్ అలానే మీ డెబిట్ కార్డ్ నెంబర్తో పాటు మనకి సీవీవీ ఉంటుంది కదా, సీవీవీ అలానే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా, ఇవైతే ఎంటర్ చేసి మీరైతే పే చేయొచ్చు. మనం లాస్ట్ ఆప్షన్ మనం చూసుకున్నామంటే నెట్ బ్యాంకింగ్ అని మనం చెప్పుకోవచ్చు. సపోజ్ మీకు నెట్ బ్యాంకింగ్ ఉంటే మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ అయ్యి కూడా మీరు మనీ వ్యూలో అయితే రీపేమెంట్ అయితే చేయొచ్చు. మీరు పేమెంట్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే వెయిట్ చేయండి, మీ పేమెంట్ అయితే కన్ఫామ్ అయితే అవుతుంది. మీకు ఒక 5 నిమిషాలు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఒకసారి మనీ వ్యూ యాప్లో అయితే చెక్ చేసుకోండి, మీ పేమెంట్ అయితే అప్డేట్ అయితే అవుతుంది. ఈ విధంగా మీరు మనీ వ్యూలో రీపేమెంట్ అయితే చేయొచ్చు. సపోజ్ మీరు మనీ వ్యూలో రీపేమెంట్ కరెక్ట్ టైంకి చేయకపోయినా రీపేమెంట్ చేయకపోయినా ఏమవుతుంది అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళైతే మనకైతే వాళ్ళు ఫైన్ అయితే వేస్తారనమాట. మనకి ఎక్స్ట్రా ఫైన్ అంటే లేట్ ఫీ అయితే మనకైతే వేస్తారు, అంటే లేట్గా మనం కట్టినందుకు కొంత ఎక్స్ట్రా ఛార్జ్ అయితే చేస్తారు. అలానే మనకి వాళ్ళు కాల్ అయితే చేస్తారు, పేమెంట్ డ్యూ ఉందని కాల్ అయితే చేస్తారు. ఈ రెండు అయితే వాళ్ళు అయితే చేస్తారు. సపోజ్ మీరు కరెక్ట్ టైంకి పేమెంట్ చేయకపోతే మాత్రం, రీపేమెంట్ చేయకపోతే మాత్రం వాళ్ళైతే మనకి ఎక్స్ట్రా ఫీ అయితే వేస్తారు, అలానే మనకి కాల్ చేసి అయితే విసిగిస్తారు. ఈ వీడియో ఇంత మంచి, నేను ఈ వీడియో ద్వారా మీకు మనీ వ్యూలో రీపేమెంట్ ఎలా చేయాలనే విషయం గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందించాలనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయగలరు, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.